హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయోస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను మీ బైకర్స్ బాయ్స్ అని ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో చేసి ఆల్ న్యూ ట్వంటీ ట్వంటీ త్రీ హోడాయి క్రీటా ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఎడిషన్ రివ్యూ తీసుకొచ్చాను అది కూడా ఫస్ట్ అని తెలుగు మీరు అనుకుంటుండొచ్చు ఈ క్రీటా ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఎడిషన్ ఎప్పుడు లాంచ్ అయిందని సో ఇది కంపెనీ నుంచి అఫీషియల్ గా ఎక్కడ కూడా లాంచ్ అవ్వలేదు ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యానివర్సరీ అనేది లక్ష్మి వల్ల లక్ష్మి బ్రాంచ్ పెట్టినందుకు మనకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయినందుకు సందర్భంగా గుర్తుండడానికి క్రీటా పైన మోడిఫై చేసి కస్టమైజేషన్ తోటి పెయింట్ ఆప్షన్ కాస్మెటిక్ చేంజెస్ ఫీచర్స్ తో ఈ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఎడిషన్ ని లాంచ్ చేశారు సో ఈ రివ్యూ చూసిన తర్వాత మీరు కూడా పర్చేస్ చేద్దామని లక్ష్మీ హోండే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ గా ఉండదు ఎందుకంటే ఇది ఒక జస్ట్ డెమో పీస్ మాత్రమే జస్ట్ ఈ రివ్యూ తీసుకొచ్చిన మెయిన్ రీజన్ ఏంటంటే మీ దగ్గర కూడా క్రీటా వెహికల్ ఆర్ ఎనీ అదర్ కార్ ఉంటే దాన్ని ఎలా ప్రాపర్ ప్రొఫెషనల్ కస్టమైజేషన్ చేసుకోవచ్చు అనే ఒక ఐడియాలజీ కోసమే నేను ఈ రివ్యూ అనేది తీసుకొచ్చాను దీని ద్వారా మీకు ఒక పర్ఫెక్ట్ ఎడిషన్ మీ కార్ ని ఎలా చేసుకోవాలనేది ఒక ఐడియా వస్తుంది మీకు కాకపోతే మీ దగ్గర కూడా క్రీటా కార్ ఉంది అండ్ మీరు కూడా అడ్వెంచర్ చేయాలి అనుకున్నట్టు అయితే సో లక్ష్మీ హోండే వాళ్ళ దగ్గర అయితే రూఫ్ టాప్ మౌంటెడ్ ఆఫ్ టెన్స్ ఉన్నాయి రిటర్నబుల్ రిలాక్స్ చైర్స్ ఆఫర్ చేస్తున్నారు ఇలా లాట్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ యాక్సెసరీస్ అనేవి అడిషనల్గా మీరు పర్చేస్ చేయొచ్చు ఇవన్నీ గురించి తెలుసుకోవాలని కూడా మీరు స్క్రీన్ పైన వస్తున్న కాంటాక్ట్ కాల్ చేసి కూడా అడగచ్చు సో హోండాక్ క్రీటా అనేది ఒక చైనీస్ ఎస్వి ఇది ఫస్ట్ లాంచ్ టూ థౌసండ్ ఫోర్టీన్లో జరిగింది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ సెకండ్ జనరేషన్ రన్నింగ్ అవుతుంది సో కావాలంటే మీరు బేస్ మోడల్ని పర్చేస్ చేసి కూడా ఇలా కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు మీ ఓన్ గా కాకపోతే ఆర్సీ పైన మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవాలి లీగల్ గా ఉంటుంది క్రీటా పైన చూసుకుంటే ఇప్పటి వరకు చాలా ఎడిషన్స్ లాంచ్ అయినాయి అందులో నైట్ ఎడిషన్ అడ్వెంచర్ ఎడిషన్ వచ్చింది సో హోడా క్రీటా అయితే మనకు పెట్రోల్ అండ్ డీజిల్ రెండు మోడల్స్ అనేది అవైలబిలిటీ సో క్రీటాని మనకు ట్వంటీ ఫైవ్ పిలుస్తారు ఆల్సో దీని కజిన్ అయిన క్రీటాతో కొంచెం రిలేషన్ అనేది ఉంటుంది కూడా దీని కోడ్ నేమ్ వచ్చేసి అని కూడా అంటారు సో బిగా హోడై వాళ్ళే క్రీటాని డెవలప్ అండ్ డిజైన్ చేశారు చైనాలో ఇది ఆల్సో మనకు చెన్నై లో కూడా అసెంబ్లీ జరుగుతుంది ఇండియాలో లాంచ్ అయినప్పటి నుంచి ఇక క్రీటా యొక్క ప్రైజింగ్ గురించి మాట్లాడితే పదకొండు లక్షల నుంచి ఎక్స్ రూమ్ ప్రైస్ తో స్టార్ట్ అయ్యి సో పెట్రోల్ అండ్ డీజిల్ రెండింటిలో కలుపుకొని ఇరవై లక్షల వరకు అయితే ఎక్స్ ప్రైస్ టాప్ అండ్ అనేది వెళ్తుంది సో నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో క్రీటా ఫేస్ కూడా రాబోతుంది సో ఎవరికైనా ప్రీ ఫేస్ లిఫ్ట్ మోడల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇలా బేస్ వేర్ మిడ్ ఇలా పర్చేస్ ఆప్షన్ కూడా చేసుకోవచ్చు సో నాట్ ఓన్లీ ఆన్వర్సరీ ఎడిషన్ ఆల్సో హోండే వాళ్ళ నుంచి ఇంకొన్ని కార్స్ ని రెడీగా చేసిన రివ్యూ సో మీరు ఎలా కస్టమైజ్ చేసుకోవచ్చు అనేది మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్ నుంచి రాబోతున్నాయి మీరు మిస్ అవ్వకూడదని కూడా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు కొత్త వీడియోస్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ కంటిన్యూ కంటిన్యూగా చూడండి అండ్ పాత వాళ్ళు కొత్త వాళ్ళు ఒక నోటిఫికేషన్ చేసుకోండి స్టులో ఎప్పుడు చూడని కస్టమైజేషన్ ఎడిషన్ ఆప్షన్ రివ్యూ తీసుకొచ్చాను కాబట్టి సో ఈ వీడియోకి నేను ఎయిట్ కే లైక్స్ టార్గెట్ అని ఇస్తున్నారు వీడియో చూసే ప్రతి వాళ్ళు కూడా వీడియోని చూస్తూనే లైక్ చేసుకుంటే నేను మరింత హ్యాపీ ఫీల్ అవుతాను తర్వాత క్రీటాలో మీకు వేరియన్స్ చూసాను ఈ ఉంటుంది బేస్ మోడల్ ఈఎక్స్ ఎస్ ఎస్ ప్లస్ ఎస్ ఎక్స్ ఎస్ఎక్స్ ఆప్షన్ ఇది టాప్ మోడల్ రివ్యూ తీసుకొచ్చాను ఆల్సో కలర్స్ లో మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఈ కలర్ వచ్చేసి కస్టమైజేషన్ లక్ష్మీ హోండా చేసింది పేస్టల్ ఫ్రెష్ పీచ్ కలర్ సో ఫ్రెండ్స్ ఇక వన్స్ వాక్ లో ఎంటర్ అయిపోయిన తర్వాత లక్ష్మీ హోండా చేసిన ఈ ఫిఫ్త్ ఎడిషన్ లో మీకు లాట్ ఆఫ్ కాస్మెటిక్ అనేవి కనిపిస్తాయి ఫస్ట్ సెంటర్లో చూస్తే మీకు గ్లాసీ బ్లాక్ ఫ్రంట్ గ్రిల్ అనేది చూడవచ్చు సో ఇందులో మీకు సిగ్నేచర్ కాస్కునింగ్ గ్రిల్ గ్లాసీ బ్లాక్ పెయింట్ ఫినిష్ చేశారు విత్ లోగో క్రోమ్ ఫినిష్లో ఉండేది కూడా గ్లాసీ బ్లాక్ ట్రీట్మెంట్ అనేది చేశారు లైక్ నైట్ ఎడిషన్ అడ్వెంచర్ ఎడిషన్ లాగా చూడొచ్చు చాలా బాగుంది ఫినిషింగ్ మాత్రం నెక్స్ట్ ఇందులో మీకు ట్రయోబీమ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఆటో ఫంక్షన్స్ వస్తాయి విత్ క్యాస్టెన్ గ్లోయింగ్ డిఆర్ఎస్ డేటం రన్నింగ్ లైట్స్ కూడా ఉన్నాయి పొజిషనింగ్ ల్యాంప్స్ ఉంటాయి నైట్ కూడా చాలా బాగుంటుంది క్రీటాలో ఇప్పటివరకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు బిలో ద లోవర్ సైడ్ బంపర్స్ పైన కాంటరింగ్ ఫంక్షన్ హెలోజిన్ ఫాగలమ్స్ టర్న్ ఇండికేటర్ గ్లాసీ బ్లాక్ ఫ్రంట్ కిట్ స్కిప్లెట్స్ తో పాటు గ్లాసీ బ్లాక్ లిప్స్ పాయిలర్ ట్రీట్మెంట్ కూడా ఎక్స్ట్రా యాడ్ ఆన్ చేశారు దీనివల్ల మరింత స్పోర్టివ్ ఫీల్ అనేది వస్తుంది ఈ మాడిఫికేషన్ లక్ష్మీ హోండై ఎల్బీ నగర్ బ్రాంచ్ వల్ల అయితే చేశారు ఇంకా సైడ్ ప్రొఫైల్ నుంచి మీకు వెహికల్ అయితే ఇలా కనిపిస్తుంది సో ఈ ప్యాస్ట్రాల్ ఫ్రెష్ పీచ్ కలర్ అనేది చాలా అతి కొద్ది కార్డ్స్లో మనం చూస్తాము నార్మల్ క్వాలిటీ ఆఫ్ ఫ్రంట్ వైపర్స్ విత్ వాషర్ జెట్స్ అనేవి ఉన్నాయి ఆటో వైపర్స్ ఉన్నాయి గ్లాసీ బ్లాక్ రూఫ్ విత్ స్మార్ట్ పరామిక్ సన్ రూఫ్ గ్లాసీ బ్లాక్ షార్ఫిన్ అండ్ డ్యూయల్ టోన్ రూఫ్ ట్రీట్మెంట్ అనేది చూడొచ్చు బాడీ అండ్ కాంట్రాస్టింగ్ అయితే ఉంటుంది సైడ్ ప్రొఫైల్ ఇలా కనిపిస్తుంది ఆల్సో సైడ్స్ నుంచి మీకు వీల్ ఆర్సెస్ నార్మల్ క్రీటలో అయితే ప్లాస్టిక్ ఫినిష్లో ఉంటాయి కదా ఇక్కడ మీకు గ్లాసీ బ్లాక్ పెయింట్ ఫినిష్ చేశారు విత్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ కూడా గ్లాసీ బ్లాక్ డీప్ పెయింట్ ఫినిష్ అనేది చేశారు సేమ్ యాజ్ లైక్ నైట్ అండ్ అడ్వెంచర్ ఎడిషన్ లాగా చాలా బాగా సూట్ అయ్యాయి ఈ కలర్ కాంట్రాస్టింగ్ అనేది టూ వన్ ఫైవ్ సిక్స్టీ ఆర్ సెవెంటీ ఇంచెస్ వీల్స్ ప్రొవైడ్ చేశారు ట్యూబ్లెస్ గా ఫ్రంట్ మీకు వెంటిలేటెడ్ డిస్క్ అనేది ఆఫర్ చేస్తున్నారు జే జేకే టైర్స్ ఉన్నాయి ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్ అనేవి చూడొచ్చు ఇంకా సస్పెన్షన్ వచ్చే వరకు సేమ్ సస్పెన్షన్ ఎలాంటి ట్యూనింగ్స్ లేవు మ్యాక్ పర్సన్ స్టాండ్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ ఆఫ్ సింపుల్ సస్పెన్షన్ మనకు ఉండే క్రీటా నుంచి ఎప్పుడు ఉండేలాగానే ఇందులో కూడా మెకానికలీ అండ్ ఎక్కడ కూడా చేంజెస్ చేయలేరు మీకు కట్స్ అండ్ క్రూజెస్ ఆన్ ద ఫ్రంట్ ఫెండర్స్ పైన చూడొచ్చు బాడీ డిప్ పెయింట్ ఫినిష్ ఆల్సో మీకు ఆటో బ్యాచింగ్ కూడా మీకు ఫెండర్స్ పైన గ్లాసీ బ్లాక్ ఫినిష్ లో చేశారు ఆల్సో కాంట్రాస్టింగ్లీ గ్లాసీ బ్లాక్ ఏ పిల్లర్స్ చూడొచ్చు ఆల్సో బి పిల్లర్స్ అండ్ బాడీ కలర్ పీచ్ ఫినిష్ లోనే మీకు అవుట్ సైడ్ రియర్ విరర్ విత్ బ్లింకర్స్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఉంటాయి ఆల్సో త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ విత్ పెడల్ ల్యాంప్స్ వెల్కమింగ్ ఫంక్షన్ కూడా ఓఆర్వీఎంస్ లో ఉన్నాయి గ్లాసీ బ్లాక్ పెయింట్ ఫినిష్ కాంట్రాస్టింగ్ అంద డోర్ హ్యాండ్స్ ఆల్ ద ఫోర్ విత్ ప్రాక్సిబిటీ రిక్వెస్ట్ చూడొచ్చు గ్లాసీ బ్లాక్ బి పిల్లర్స్ అండ్ హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా సి పిల్లర్ పైన కూడా సిల్వర్ ఫినిష్ కాస్త బ్లాక్ బ్లాక్ ఫినిష్ చేశారు కాంట్రాస్టింగ్ చాలా బాగుంది ఆల్ ద ఫోర్ డోర్స్ మీకు బ్లాక్ ఫినిష్ ఆఫ్ డోర్ హ్యాండిల్స్ అండ్ వీల్ ఆర్సెస్ కంటిన్యూషన్ విత్ క్లాడింగ్స్ ఆఫ్ గ్లాసీ బ్లాక్ పెయింట్ ఫినిష్ చేశారు విత్ అలో వీల్స్తో పాటు డీప్ బ్లాక్ చేశారు ఇందులో టాప్ మోడల్ ఎస్ఎక్స్ ఆప్షన్ కాబట్టి ఆల్ ద ఫోర్ మీకు డిస్క్ బ్రేక్స్ అనేవి ఆఫర్ చేశారు రేర్ వచ్చే వరకు కపిల్ టాషన్ బీమ్ విత్ యాక్సిల్ ఆఫ్ సస్పెన్షన్ విత్ డ్యాంపర్స్ అనేవి చూడొచ్చు మీరు సస్పెన్షన్ సెటప్ అయితే ఎలాంటి ఇష్యూ ఉండదు క్రీటాలో సైడ్ మీకు ఎక్స్ట్రా స్కర్ట్స్ కూడా యాడ్ చేశారు ఫర్ మోర్ స్పోర్టివ్ ఫీలింగ్ అనేది తీసుకొస్తుంది ఈ కార్ కి క్రీటా ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ రేర్ ప్రొఫైల్లో కూడా అన్ని చేంజెస్ ఉన్నాయి ఫస్ట్ మీకు స్మోక్డ్ ఎల్ఈడీ టే ల్యాంప్స్ ట్రీట్మెంట్ చూడొచ్చు కంప్లీట్లీ ప్రొఫెషనల్లీ మోడిఫైడ్ కార్ లాగా అనిపిస్తుంది రియల్లీ ఆసమ్ కూల్ ఫ్యూచర్ లా అనిపిస్తుంది ఎడిషన్స్లో కూడా రావు ఇలాంటివి అండ్ ఆల్సో ఐ వాంటెడ్ స్టాప్ ల్యాంప్ బ్లాక్ స్ట్రీప్ ట్రీట్మెంట్ హోండై లోగో డీప్ బ్లాక్ ఫినిష్ చేశారు స్మోక్డ్ సార్ ఎక్స్ట్రీమ్ గా అయితే ఉన్నాయి ఎస్ఎక్స్ బ్యాచింగ్స్ కూడా మీకు బ్లాక్ ఫినిష్లో చేశారు క్రీటా బోల్ లెటర్స్ లెటరింగ్ కూడా మీకు బ్లాక్ డీప్లో చేశారు ఆల్సో రేర్ వ్యూ కెమెరా వచ్చేసి మీకు సేమ్ పొజిషనింగ్ అయితే ఉంటుంది విత్ ఎల్ఈడి నెంబర్ ప్లేట్ లైట్స్ అనేవి చూడొచ్చు నెక్స్ట్ మీకు డియల్ టోన్ బంపర్స్తో పాటు అవుట్ ఫినిష్ ఆఫ్ అడిషనల్ స్కిట్ ప్లేట్స్ డిఫ్యూజర్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అడిషనల్లీ యాడ్ ఆన్ చేశారు విత్ ఫేక్ ఎగ్జాస్ట్ టిప్స్ అనేవి చూడొచ్చు అండ్ ఆల్సో రివర్స్ లైట్ అండ్ రిఫ్లెక్టర్స్ యాడ్ చేశారు ఆల్రెడీ ఉంటాయి అనుకోండి నెక్స్ట్ మీకు ఇక్కడ రేర్ విన్షీల్ పైన టాప్ మోడల్ కాబట్టి డిఫాగర్ వచ్చేస్తుంది వైపర్ కూడా వచ్చేస్తుంది ఆల్సో వాషర్తో పాటు చూడొచ్చు స్పోర్టీ పాలర్ ఆల్రెడీ బ్లాక్ ఫినిష్లో ఉంటుంది దానికి స్పాట్స్ ట్రీట్మెంట్ మరింత బ్లాక్ ఫినిష్ అయితే కోటెడ్ చేశారు చాలా బాగుంది విత్ విన్ ఆండినా కూడా బ్లాక్ ఫినిష్ అనేది చూడొచ్చు రూఫ్ రైల్స్ కూడా సెమీ ఫంక్షన్ బ్లీక్ బ్లాక్ ఫినిష్ లో చేశారు रियली ఆసమ్ ఎక్స్ట్రా పెయింట్ ఫినిష్ కాంట్రాస్టింగ్లీ లెఫ్ట్ సైడ్ ఫీల్ ఫిఫ్టీ లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఇంటీరియరలోకి స్టెప్ ఇన్ ఇంకా ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే సేమ్ యాజ్ నైట్ ఎడిషన్ ఫాలో అవుతూ ఈ ట్వంటీ ఫిఫ్త్ అనివర్సరీ ఎడిషన్ కూడా ఆల్ బ్లాక్ థీమ్ ఆఫ్ ఇంటీరియర్ ని అయితే క్రియేట్ చేసింది సో ఇందులో డోర్ సిల్క్ గార్నిష్ గ్లాసీ బ్లాక్ సెంటర్ కన్సోల్ అంతా కూడా బ్లాక్ ఫినిష్ అయితే చేశారు సేమ్ యాజ్ ల నైట్ ఎడిషన్ అడ్వెంచర్ లాగా ఆల్సో మీకు డోర్ కర్టన్స్ వస్తాయి ఆల్సో డోర్స్ లో కూడా డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్ బీచ్ అండ్ బ్లాక్ ఫినిష్ టాప్ మోడల్ ఇక్కడ బ్లాక్ పెయింటెడ్ ఫినిష్ ఆన్ డోర్స్ ప్లాస్టిక్ అండ్ కాంట్రాస్టింగ్ సిల్వర్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్ పవర్ విండోస్ హోల్డర్స్ అండ్ ఆల్సో ఆమ్రస్ సాఫ్ట్వేర్ లెదర్ ట్రీట్మెంట్ అలాగే మెయింటైన్ చేసి అండ్ అండ్ డీసెంట్ బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ కంటిన్యూషన్ ఇంటీరియర్ లో ఇంటీరియర్ లో చూస్తే ఇక్కడ కూడా మీకు డెడికేషన్ ఆఫ్ కాస్మెటిక్ చేంజెస్ అనేవి చూడొచ్చు సీట్ సీట్ కవర్స్ కవర్స్ కూడా ఆల్ బ్లాక్ ఆఫ్ లెదర్ అపాలిష్ తో పాటు స్టిచ్చింగ్ చూస్తే ఇక్కడ పెస్టల్ ఫ్రెష్ పీచ్ ఫినిష్ ఆఫ్ స్టిచింగ్స్ యూజ్ చేశారు సేమ్ ఎగ్జాక్ట్లీ కాంట్రాస్టింగ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ కలర్ థీమ్ నే డెడికేషన్ కైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి లక్ష్మీ హోడాకి నా కంఫర్ట్ వైజ్ అంటే సపోర్ట్ ఆల్వేస్ గుడ్ అవుతుంది అండ్ డీసెంట్ నీరు అయితే దొరుకుతుంది ఇది మినిమం అండ్ మాక్సిమం నీరు ఈ రూమ్ అయితే విత్ మ్యాగ్జిన్ హోల్డర్స్ కూడా ఉంటాయి లోనే హెడ్ రూమ్ కూడా ప్లెంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ హైట్ ఇక్కడ వరకు వస్తుంది విత్ ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్ ఫోల్డబుల్ హోల్డర్స్ ఆల్సో మీకు అల్గంటార ట్రీట్మెంట్ ఆఫ్ ఫేక్ వెల్వెట్ ట్రీట్మెంట్ ఆఫ్ బ్లాక్ రూఫింగ్ లైనింగ్ అనేది చూడొచ్చు రియల్లీ రియల్లీ అవసరం అండ్ సన్ రూఫ్ మున్ రూఫ్ షీట్ కూడా బ్లాక్ పెయింటెడ్ డీప్ ఫే ఫినిష్ చేశారు త్రీ హెడ్ పిల్లోస్ క్వశ్చనింగ్స్ యాడ్ చేశారు టూ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ మాత్రం ఉంటుంది సెంటర్ హెడ్ రెస్ట్ అనేది మిస్ అయింది సెంటర్ ఆమ్ రెస్ట్ వస్తుంది మీకు ట్విన్ కప్ హోల్డర్స్తో పాటు చూడొచ్చు సీట్ కవర్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి స్టిచెస్ అనేవి నాకు చాలా బాగా నచ్చాయి పార్సల్ పార్సల్టర్ ఫ్యూచర్ నెక్స్ట్ త్రీ మెంబర్స్కి అయితే వెరీ కంఫర్టబుల్ అయితే లాంగ్ డ్రైవ్స్కి బాగుంటుంది ఐసీపీకి చేయాల్సి యాంకర్స్ కూడా ఉంటాయి డెఫినెట్లీ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు ఏసీ వెన్స్ రేర్ ప్యాసింజర్ వాళ్ళకి ఆల్సో మీ యూఎస్బీ ఛార్జింగ్ బోర్డ్ మొబైల్ స్టోరేజ్ స్పేస్ హంప్ లైట్గా అయితే వచ్చింది డ్యాష్ వచ్చేసి ఇలాగా అనిపిస్తుంది ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ వేసింది ఇక్కడ మీకు ఆటో హెల్త్ ఎయిర్ ప్యూరిఫర్ ఏక్యూఏ ఇన్ఫర్మేషన్ కూడా చెప్తుంది హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ సేఫ్టీగా ఉంటుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి మీకు స్టాండర్డ్గా టాప్ మోడలే కాబట్టి అండ్ రాను రోజు హండే అన్ని కార్స్లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ చేసేస్తాను అంటున్నారు చూడాలి అది కూడాను అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు మాన్యువలీ రిక్టర్నబుల్ ఆఫ్ రేర్ కర్టన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఈ స్టాండర్డ్ కంపెనీ నుంచి మనకు ఎస్ఎక్స్ ఆప్షన్లు అయితే వస్తాయి ఇప్పుడు ఒకసారి మనకు బూట్ ఎలా ఉంటుంది బూట్ సైజ్ అని మనం ఒకసారి మళ్ళీ చూద్దాము మ్యాగ్నటిక్ మాన్యువల్ ఓపెనింగ్ ఆఫ్ టెల్ గేట్ అయితే ఇస్తున్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫేస్ ఫిఫ్టీన్ నుంచి ఆయన అట్లీస్ట్ ఎలక్ట్రిక్ పవర్ టెల్ గేట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఫస్ట్ మనకు అపరేట్ ఓపెనింగ్ ఆఫ్ టెల్ గేట్ నీట్లీ ఇన్సులేషన్ విత్ ప్లాస్టిక్ ట్రీట్మెంట్స్ హైడ్రాలిక్ హైట్రోలిక్ తో సో బూట్ పరంగా మారితే ఫోర్ థర్టీ త్రీ లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది టూ బిగ్ సైజ్ సూట్ కేసెస్ ఈజీగా ఫిట్ అవుతాయి త్రీ స్మాల్ సైజ్ సూట్ కేసెస్ ఎక్స్ట్రా లగేజెస్ హ్యాండ్ బ్యాక్ క్రీటాలు కూడా వచ్చేస్తాయి బూట్లో రైట్ సైడ్ వేసుకుంటే బోస్ ఒక సబ్ఫర్ సిస్టమ్ బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్తో వస్తుంది లెఫ్ట్ సైడ్ మీకు బూట్ ఓపెనింగ్ హెలోజిన్ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సిక్స్టీ ఫార్టీ స్ప్లిటెడ్ సీట్స్ ఉంటాయి నెక్స్ట్ దీని కింద మనకు స్పేర్ విల్ ఆబ్వియస్లీ కాస్ట్ కటింగ్ చైనా కార్స్ లో మనకు స్టీల్ వీల్ కానీ ఇస్తారు సిక్స్టీన్ ఇంచెస్ వీల్ అయితే ఎక్స్పర్ట్ చేయొచ్చు సో ఈ నేమ్ ప్లేట్స్ నెంబర్ వచ్చేసి మనకు ఇది టెస్ట్ డ్రైవ్ వెహికల్ యాక్చువల్లీ కస్టమైజ్ చేసింది పార్సల్ డ్రైవ్ సిక్స్టీ ఫోర్ స్ప్లిస్ కావాలంటే ప్రస్తుతానికి డెమో అయితే ఉంది ఎల్బీ నగర్ లక్ష్మీ హోండా దగ్గరికి వెళ్ళి వెహికల్ అయితే చూడొచ్చు మీరు అందరూ ఇంకొకసారి మన ఫ్రెండ్ కోపర్సన్ సైడ్ చూడొద్దాం బాడీ కలర్ డోర్ ఇస్ ఎక్స్టీరియర్ అండ్ ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ ఫ్రెండ్ చూడగానే మీకు ఫాలోడ్ బై నైట్ ఎడిషన్ గానీ మీకు ఆల్ బ్లాక్ థీమ్ ఆఫ్ ఇంటీరియర్ ఎక్కడ కూడా బీచ్ ఫినిష్ అంతా డిలీట్ చేసి బ్లాక్ పెయింటెడ్ చేశారు నాకు ఎస్పెక్స్ లీ సీట్ కవర్స్ అయితే ఎక్స్ట్రీమ్ నచ్చాయి వీళ్ళే పర్సనల్గా స్టిచ్చింగ్స్ చేశారు విత్ ఎక్స్టీరియర్ బాడీ కలర్ ఆఫ్ పీచ్ ఫ్రెష్ పీచ్ కలర్లో మనకు స్టిచ్చింగ్స్ అనేవి చూడొచ్చు బకెట్ హగ్గీ సీట్స్ అయితే ఉన్నాయి ఎక్కడ కూడా మనకు నార్మల్ క్వాలిటీ ఆఫ్ సీట్ కవర్స్ అనిపించట్లేదు డాష్ ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంది ఎయిర్ బ్యాగ్ సాఫ్ట్ టచ్ మెటీరియల్ టిపికల్ ఏసీ ఏసీవెన్స్ డిజైన్ అండ్ గ్లో బాక్స్ వచ్చే వరకు కూడా డీసెంట్ డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి కూలింగ్ ఫంక్షన్ టాప్ మోడల్ వచ్చేస్తుంది మీకు ఎవ్రీవేర్ సాఫ్ట్వేర్ ప్లాస్టిక్స్ కూడా డీసెంట్గా మెయింటైన్ ఉంటాయి నెక్స్ట్ మీకు ఫేక్ ఎగ్జా మనకు ప్లేట్స్ ప్రొవైడ్ చేస్తున్న డోర్స్లో ఇంకా సేఫ్టీ ఫీచర్స్ మాట్లాడితే మీకు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఎబిడి ఈఎస్పి వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ హల్ హోల్ అసిస్ట్ ఇల్ స్టార్ట్ అసిస్ట్ టైర్ పచ్చి మానిటరింగ్ సిస్టమ్ ఇంజన్ క్రాస్ స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ ఇంపాక్ట్ ఇంపాక్ట్ డోర్ లాకింగ్ బర్గులర్ అలారం డో హార్ అండ్ సెంటర్ లాకింగ్ ఇవన్నీ కూడా వస్తాయి మీకు సేఫ్టీ ఫీచర్స్లో లో రిక్వెస్ట్ సెన్సర్స్ అండ్ ఒకసారి ఫస్ట్ మనకు డ్రైవర్స్ సైడ్ నుంచి డాష్ డిజైన్ అయితే మీరు చూడండి ఇలా కనిపిస్తుంది టాప్ మోడల్ ఫీచర్స్ అన్ని కూడా మీకు ఇందులో వచ్చేస్తాయి ఇక డోర్స్ నుంచి కనుక చూస్తే సేమ్ అదే టాప్ మోడల్ డిజైన్స్ ఉంటాయి ఫీచర్స్ కొన్ని యాడ్ అయితే లైక్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఎలక్ట్రిక్ ఫోల్బుల్ ఓఆర్వీఎస్ లాక్ సెంటర్ లాకింగ్ ఫోర్ పవర్ విండోస్ డ్రైవర్ వన్ టచ్ ఆటో అప్ అండ్ డౌన్ ఉంటుంది చేయి లాక్ సిస్టమ్ సిల్వర్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్ సాఫ్ట్ లెదర్ ట్రీట్మెంట్ ఆన్ ద ఆమ్రాస్ చూడొచ్చు బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ పాకెట్స్ డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అండ్ డ్రైవర్ సీట్ వచ్చే సిక్స్ వే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కో ప్యాసిజర్ కూడా ఇచ్చుంటే ఇంకా బాగుంటుండే బట్ కాస్ట్ లో ఓన్లీ డ్రైవర్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ నెక్స్ట్ మనకి మెమరీ ఫంక్షన్ సీట్స్ అయితే ఎక్స్పర్ట్ చేయాలి ఫేస్ లిఫ్ట్ నుంచి అట్లీస్ట్ ఎందుకంటే డిజైన్స్ లో లైట్ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నప్పటికీ ఫ్యూచర్స్ అయినా డెవలప్ చేయాలి ఫ్రంట్ రెండు కూడా వెంటిలేటర్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఆబ్వియస్లీ టాప్ మోడల్ ఎస్ఎక్స్ ఆప్షన్ కాబట్టి ఇక్కడ మీకు స్టాప్ ఆటో స్టార్ స్టాప్ ట్రాక్షన్ కంట్రోల్ హెడ్లైస్ కంట్రోల్ టిపికల్ ఏసీ వెన్స్ డిజైన్ కింద మీకు టూ పెడల్స్ చూసినా కదా ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి టూ పెడల్స్ అయితే వస్తే లాడ్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి గేర్ ఆప్షన్స్ ఒకసారి లోపల ఇంకా మంత్స్ లోపల స్టెప్ అయిపోయిన తర్వాత వెహికల్ అయితే ఆన్ చేద్దాము ఫస్ట్ ఆన్ చేయగానే మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే డిస్ప్లే చూపిస్తుంది సెకండ్ టైం ఆన్ చేయగానే ఇన్ఫర్మేషన్ కూడా ఆన్ అవుతుంది ఒకసారి కీస్ చూపిలే కదా మీకు సో కీస్ కూడా చూపిస్తాను సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చాలా బాగా అనిమేట్ అవుతుంది లాక్ అన్లాక్ బోట్ ఓపెనింగ్ అండ్ రిమోట్ ఇంజన్ స్టార్ స్టాప్ వస్తుంది లోగో బ్యాక్ సైడ్ బ్రౌన్ కీస్ సేమ్ అన్ని కార్స్కి సేమ్ కీస్ వచ్చినట్టుగానే ఉంటుంది ఇప్పుడు స్క్రీన్ గురించి మాట్లాడితే టెన్ పాయింట్ టూ ఫైవ్ చస్కెన్ ఇన్ఫుటెన్ హెచ్డి విత్ సూపర్ విజన్తో వస్తుంది ఇందులో మీకు సో స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్తో వస్తుంది వాయిస్ రికగ్నిషన్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే అండ్ అడ్వాన్స్ బ్లూలింగ్తో పాటు వాయిస్ కమాండ్ స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ యాప్ ద్వారా కూడా వేసుకోవచ్చు ఫస్ట్ మీకు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వ్యూస్ చూపిస్తుంది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే నావిగేషన్ సెట్టింగ్స్ సో సెటింగ్స్లో సేమ్ వెహికల్ సెటింగ్స్ ఫోన్ బ్లూ లింక్ అడ్వాన్స్ అండ్ జనరల్ సెటింగ్స్ డిస్ప్లే చాలా సార్లు చూపెట్టారు హారిజాంటల్ ఏం సేమ్ అదే మళ్ళీ ఆంప్లిఫైర్ పైన డాష్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ మీకు సింగిల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ హెజర్ లైట్ స్విచ్ ప్రొవైడ్ చేస్తున్నారు టువెల్ ఫోర్ చార్జింగ్ సోకేట్ యూఎస్బీ అండ్ ఓకే వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా టాప్ అనేది సెక్స్ ఆప్షన్ లో స్టైలిష్ ఆటోమేటిక్ గేర్ లివర్ అయితే చూడొచ్చు ఇక్కడ మీకు ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్ అండ్ డ్రైవ్ మోడ్ సెలెక్టర్ కంట్రోల్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఆటో హోల్డ్ అండ్ ఫ్రంట్ రెండు కూడా వెంటిలేటెడ్ సీట్స్ బటన్స్ వేస్తున్నారు డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్ వాళ్ళకి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వ్యూ బటన్ అయితే ఇస్తున్నారు ఇక్కడ కోవాక్సిన్ వెంటిలేటర్ త్రీ లెవెల్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ట్విన్ కప్ హోల్డర్స్ ఇంకా సెంటర్ ఆమ్రాష్ లో మీకు ఆటో హెల్తీ ఎయిర్ ప్యూరిఫైర్ ఎయిర్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ చెప్తుంది కొంచెం స్టోరేజ్ స్పేస్ సెంటర్ ఆమరాస్ లో అయితే ఉంటుంది ఇంకా స్టీరింగ్ వీల్ గురించి మాట్లాడితే ఇందులో మీకు ఫోర్ స్పోక్స్ స్టీరింగ్ వీల్ డీ కట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ ఇక్కడ కూడా స్టిచెస్ ఇచ్చు ఉండే పీచ్ ఫీల్ బాగుంటుండే క్రూస్ కంటే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండ్ లెఫ్ట్ సైడ్ ఆడియో మీడియా కంట్రోల్స్ ఇస్తున్నారు నెక్స్ట్ మీకు ఇక్కడ పారా షిఫ్టర్స్ కూడా వస్తాయి మెటాలిక్ అల్యూమినియం పారా షిఫ్ట్స్ ఆటోమేటిక్ లైట్స్ కంట్రోల్స్ చూడొచ్చు ఆటో లైట్స్ అండ్ నార్మల్ వైపర్స్ కంట్రోల్స్ అండ్ నెక్స్ట్ ఇక్కడ సెవెన్ ఇంచ్ సెమీ డిజిటల్ సూపర్ విజన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో వస్తుంది ఇందులో మీకు ట్యాస్ ట మోటార్ సిస్టమ్ ట్రిప్ ఇన్ఫో స్పీడో యావరేజ్ ఫుయల్ ఎకానమీ అండ్ స్పీడో లెఫ్ట్ సైడ్ ఫియల్ గేజెస్ టాకో రైట్ సైడ్ ఫ్యూల్కేజ్ స్మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ అన్ని కూడా చూపిస్తుంటాయి మీకు క్లియర్గా చూడొచ్చు డాష్ సేమ్ డిజైన్గా ఉంటుంది ఆటో డిమింగ్ ఐఆర్వీఎం ఎమర్జెన్సీ ట్యూనింగ్ క్యాన్ లింక్ కనెక్టివిటీస్ ఉంటాయి సన్ గ్లాసెస్ హోల్డర్ ప్రొవైడ్ చేస్తున్నారు వైట్ ఎల్ఈడీ రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి అండ్ ఆల్సో సన్ సన్ రూఫ్ కంట్రోల్స్ మీరు అంత లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టికెట్ హోల్డర్ ఇవి కూడా బ్లాక్ పెయింటెడ్ ఫినిష్ చేశారు మీకు సన్ రైజెస్ కూడా సేమ్ ఆస్ సన్ రూఫ్ అండ్ బ్లాక్ రూఫ్ లైనింగ్ అంతా కూడా కస్టమైజేషన్ ఆప్షన్ కాస్మెటిక్ చేంజెస్ లాట్ ఆఫ్ చేశారు మనకు కంప్లీట్ ట్వంటీ ఫిఫ్త్ ఆనివర్సిడీని ఇంకా ఇంజన్ విషయం ఫైనల్ మాట్లాడదాము ఒకసారి వెహికల్ని ఆఫ్ బోనర్ ఇక ఒక లివర్ వచ్చేసి ఇక్కడ ఉండదు ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ ఎక్స్ట్రీమ్ అయితే ఉండదు ఎప్పుడు కూడా కార్స్ లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండ్ ఇంకా ఇంజన్ విషయం మారితే పెట్రోల్ అండ్ డీజిల్ రెండు ఆప్షన్ ఉంటాయి మీకు క్రీటాలో సో ఇందులో మీకు సిక్స్ స్పీడ్ మాన్వల్ సిక్స్ స్పీడ్ టార్క్ ఆటోమేటిక్ సెవెన్ స్పీడ్ ఐవిటీ త్రీ గేర్ బాక్స్ ఆప్షన్స్ ఉంటాయి ట్రాన్స్మిషన్ ఫస్ట్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ గురించి మాత్రి సిఆర్డి ఇంజన్ ఫోర్ సిలిండర్స్ బిఎస్ సిక్స్ వెహికల్ వన్ థర్టీన్ పిఎస్ ఆఫ్ పవర్ తీసి ఆఫ్ టార్క్ విత్ సిక్స్ పీడ్ మాన్వల్ అండ్ ఆటోమేటిక్ ఆప్షన్స్ అనే ఉన్నాయి బట్ ఈ ఆటోమేటిక్ అయితే అంత పవర్ఫుల్ కాదు హ్యారియర్ అండ్ ఎక్టర్ నెక్స్ట్ ఇంకా పెట్రోల్ లో కూడా వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఫోర్ సిలిండర్స్ ఇంజన్టీన్ సిక్స్ అండ్ ఐవిటీ ఆప్షన్ కూడా ఉంటుంది అండ్ ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్ లో స్నో సాన్ మర్డ్ ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్ ఉన్నాయి అండ్ డ్రైవ్ మోడ్స్ లో ఎక్కువ కంఫర్ట్ స్పోర్ట్ ఉంది ఇన్సలేషన్ కూడా ఉంటుంది హెవీ గానే బిట్ హెవీగానే అనిపిస్తుంది కాంపిటీషన్ ఈ ట్వంటీ ఫిఫ్త్ కి కొంటీ కార్ లో తీసుకోవచ్చు ఎడిషన్ ఉంది సెల్టోస్ ఎక్స్ట్రా వస్తుంది గ్రాండ్ విటారా లేవు కంపెనీ త్రీ ఇయర్స్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ ఇస్తుంది త్రీ ఇయర్స్ సైడ్ అసిస్ట్ కూడా వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు క్రీటా పని చూస్తే సో ఫ్రెండ్ రివ్యూ ఆఫ్ క్రీటా ట్వంటీ ఫిఫ్త్ ఎడిషన్ సో ఇది లక్ష్మీ హండే ఎల్బినగర్ బ్రాంచ్ వాళ్ళ దగ్గర టెస్ట్ డ్రైవ్ వెహికల్ డెమో పీస్ అయితే ఉంది సో ఈ కలర్ చూద్దాం అనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో వెళ్ళి చూడొచ్చు మీరు కూడా ఇలా కలర్ చేంజ్ చేసుకోవచ్చు మీ ఓన్ కార్ కి కస్టమైజ్ కాకపోతే ఇది హండే వాళ్ళ నుంచి ఆఫీషియల్ గా కాదు లక్ష్మీ హోండే వాళ్ళు కూడా చేయరు బయట చేయించుకోవచ్చు నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మీరు ర్యాపింగ్ ఆర్సీ లో కూడా చేంజ్ చేయించుకోని లీగల్ అయితే ఉంటుంది సో రివ్యూ అని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ అఫిషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు డిస్కౌంట్ చేసుకునే అవకాశం ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు థ్యాంక్ యూ సో సచ్ ఇన్ ది నెక్స్ట్ వీడియో బై టేక్ కేర్ మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్గా సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే అందరూ సీట్ బెల్ట్స్ వేయించండి రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేట్ పిల్లలు పిల్లలని రైడర్తో పాటు సైనింగ్ ఆఫ్ నేను మీ బైక్స్ ఇన్ సీఎన్ నెక్స్ట్ గైస్